ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని టీడీపీ నేత ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో ఓడిపోతారన్న భయంతోనే మంత్రులకు టార్గెట్లు పెట్టారన్నారు. నిజాయితీగా ఎన్నికలు జరిగితే టీడీపీ గెలుపు నల్లేరుపై నడకేనన్నారు. ప్రజలు ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయా, సైకిల్ గుర్తుపై ఎప్పుడు ఓటేద్దామా అని ఎదురు చూస్తున్నారన్నారు ఆయన. పోలీసులు సాయం డబ్బు మద్యం లేకుండా జగన్ ఎన్నికలకు వెళ్తే సగం క్యాబినెట్ ఖాళీ అవుతుందని బుద్ధా వెంకన్న అన్నారు. జగన్ డైరెక్షన్ లోనే చంద్రబాబు లోకేష్ పై దాడి జరుగుతుందన్నారు. జగన్ ఉడత ఊపులకు టీడీపీ శ్రేణులు భయపడరని బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు. అందుకనే మంత్రులకి ఈ టార్గెట్లు నిజాయితీగా స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే మంత్రిమండలితో పాటు ఏదైతే ముఖ్యమంత్రి టార్గెట్లు ఇచ్చారో ఆఖరికి కడప జిల్లాలో కూడా తెలుగుదేశం గెలవడం ఖాయం. అప్పుడు ముఖ్యమంత్రి కూడా రాజీనామా చేయాల్సినటువంటి అవసరం. అయితే ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే ఎన్నికలు స్వేచ్ఛగా నిజాయితీగా జరగాలి. కాబట్టి ఇప్పుడు ఒక తెలుగుదేశం పార్టీని కానీ ప్రతిపక్షాలను కానీ బెదిరించే పద్ధతిలో ఎలాగంటే డబ్బులు పంచినా మద్యం పంచినా ఎన్నికలైన తర్వాత కూడా ఎవరన్నా రిపోర్ట్ చేస్తే వాళ్ళ పదవిని రద్దు చేస్తాం. అంటే ఏంటంటే ముందే ఇతర పార్టీల నుంచి గెలుస్తారు, గెలిస్తే వీళ్ళని రద్దు చేద్దాం అని ఒక తప్పుడు సంకేతం ఏదైతే ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళని భయప్రాంతులు చేయడానికి ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు.